రెండు తెగల మధ్యన యుద్ధం కుకీలు మేతేలు కానీ ఈ తెగల వెనకాల ఆయుధ సాయుధ తీవ్రవాదులు ఉన్నారు అందులో ఈ విద్వంసాలను నడిపిస్తున్నది వాళ్ళే పిఏఎఫ్ఎఫ్ మిలిటెంట్లని 10 మందిని కాల్చి చంపారు గత 3 రోజుల్లో పిఏఎఫ్ఎఫ్ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇదివరకు నక్సలైట్లు గనక మన అడవుల్లో ఏం చేసేవాళ్ళు స్థానిక పబ్లిక్ ని ముందు పెట్టి వీళ్ళు 10 మంది వచ్చేవాళ్ళు వందలాది మంది స్థానిక పబ్లిక్ ని పోగేసుకుని మందు పాత్రలు పేల్చడం పోలీసులకు వ్యతిరేకంగా మీటింగులు పెట్టడం ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు 10 మంది తప్పించుకునేవాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు దొరికేవాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయగానే గ్రామాలు గ్రామాలు తిరగబడే పోలీసుల మీద దాడులు చేసే పోలీసుల్ని శత్రువులుగా చూసేవాళ్ళు గ్రామస్తులు అలా చేయటమే వాళ్ళ తెలివితేటలు అదే పని ఇప్పుడు అక్కడ జరుగుతోంది కుకీలు మేతీలకి వెనక నుండి నడిపిస్తున్నటువంటి మొటాలు ఈ పని చేస్తున్నాయి ఆయుధాలు సప్లై చేస్తుంది వాళ్ళే విధ్వంసం చేయిస్తుంది వాళ్ళే మూలాలను ధ్వంసం చేసే కార్యక్రమం ఇప్పుడు సీరియస్గా ఊపందుకుంది 10 మందిని లేపేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జరుగుతాయి